మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతేవాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనమే క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి, వీలైతే ద్వాదశ లగ్నాల నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంది, ఒకవేళ ఆదాయం తక్కువగా ఉంటే దాన్ని పెంచుకోవడం ఎలాగా, దానికి గ్రహస్థితి ఎంతవరకు మీకు సహకరిస్తుంది, మీరు చేసుకోవాల్సిన మంత్రం కానీ, గోసేవ కానీ, లేనట్లయితే దానం కానీ, ఏమి చేసుకుంటే మీకు అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఆదాయ వ్యయాలతో పాటు గోచారంలో ఉండే మేజర్ ప్లానెట్స్ అంటారు, అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఉంటాయి, అంటే త్వర త్వరగా నెలకి 25 రోజులకి 45 రోజులకి జరిగిపోయే ప్లానెట్స్ కొన్ని ఉంటాయి, అంటే రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళు. ఇక చంద్రుడు అయితే 2.5 రోజులకి మారిపోతూ ఉంటాడు ఒక్కో రాశి. కానీ మేజర్గా మనల్ని రూల్ చేసేటువంటిది జీవకారకుడైనటువంటి గురువు, కర్మకారకుడైనటువంటి శనిశ్చరుడు, అదేవిధంగా కాలానికి కారకుడైన రాహువు, మోక్షానికి కారకుడైన కేతువు అని ప్రధానంగా మనం తీసుకుంటాం. ఈ మోక్షానికి కారకుడైన కేతువు ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా మనకి కన్యారాశిలో ఉంటాడు. కాలానికి కారకుడైనటువంటి రాహువు మీనరాశిలోని, మరియు జీవకారకుడైన గురువు మాత్రం మే 2వ తేదీ వరకు మేషంలో ఉంటూ దాని తర్వాత వృషభంలోకి మారుతున్నాడు. ఇక శని భగవానుడు అయితే మారట్లేదు, కానీ మనకి జూన్ జూలై మాసాల నుంచి ఒక 4.5 నెలలు మాత్రం కొద్దిగా వక్రిస్తాడు, కుంభంలో ఉన్న శని వక్రిస్తాడు. అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్, అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ ఆ టైం నుంచి ఒక 4.5 నెలల పాటు గురువు కూడా వక్రిస్తాడు. సో మనం ఈ గ్రహాల యొక్క స్థితిని మరియు ఈ వక్రగతిని, ఈ మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితిని, అదేవిధంగా వీటితో పాటు మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో పర్టికులర్గా ఈ సంవత్సరం రాజు కుజుడైనందుకు, మరియు అదేవిధంగా కుజుడు సంచారం మనకి శనిని రాహుని కలుపుకొని వెళ్తున్నందుకు కూడా ఏం జరుగుతాయనేటువంటి విషయాలు నేను మీకు ఎండింగ్లో చెప్తాను. మీన లగ్నము, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. మీన రాశి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం ఏ రకంగా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, విషయాల్లో పంచాంగంలో మనకి ఇచ్చేటువంటివి చూసుకున్నట్లయితే 11, 5, 2, 4గా ఉంది. అంటే ఆదాయం 11, వ్యయం 5, అంటే ఒక 11 లక్షలు కనుక మనం సంవత్సరం మొత్తం సంపాదిస్తే ఒక 5 లక్షలు ఖర్చు ఉంది, అంటే ఒక 7 లక్షలు మిగులుతుంది, కాబట్టి ఏమి కంగారు అక్కర్లేదు. అలాగే 2, 4 ఏమిటి, 2 రాజ్యపూజ్యం, 2 అవమానం, 4గా ఉంది. ఇది మాత్రం మనం సెట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి దీన్ని? రాజ్యపూజ్యాన్ని ఇచ్చే గ్రహాలు ఎలా ఉన్నాయి అసలు ఈ సంవత్సరం మీకు చూసుకుంటే, గురుబలం కొంచెం తగ్గుతుంది రాజ్యపూజ్యం మీద, అందుకే ఈ రకమైన సంఖ్య వచ్చింది. మరి దీనికి ఏం చేయాలండి? చక్కగా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ మీకు ఖచ్చితంగా రాజ్యపూజ్యాన్ని పెంచి తీరుస్తుంది. అంటే ఆ యొక్క దత్తాత్రేయుడు అనుగ్రహం మీకు కవచంగా ఉండి మీకు రాజ్యపూజ్యం పెరుగుతుందండి, మిమ్మల్ని మెచ్చుకునే వారి సంఖ్య పెరుగుతుంది, అంటే మీకు ఆటోమేటిక్గా మీరు మెచ్చుకునేలాగా పనులు చేస్తారు మీకు తెలియకుండానే. మరి అవమానం 4 ఉంది కదండి, 2 కంటే ఎక్కువ ఉంది కదా, అంటే దీన్ని ఎలా తగ్గించుకోవాలి? లలితా సహస్రనామాలు వినడం ద్వారా, లేదా బొబ్బర్లు దానం ఇవ్వడం ద్వారా, లేనట్లయితే ఏదైనా తీపి పదార్థాలని గోవుకి, అంటే తేనె పూసినటువంటి చపాతీలు గోవుకి తినిపించడం ద్వారా మీకు ఈ యొక్క అవమానం అనేటువంటిది తగ్గుతుంది. అయితే మీరు ఈ సంవత్సరంలో ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? గ్రహస్థితిని బట్టి చూసుకుంటే ఈ క్రోధినామ సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి, సప్తమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక పార్ట్నర్షిప్ విషయంలో, వ్యాపార భాగస్వామి విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో ఎంపిక చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే వ్యాపార భాగస్వామి, జీవిత భాగస్వామి, అలాగే రెండవది ఏమిటంటే వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో, ఆల్రెడీ వివాహం అయిందండి, జీవిత భాగస్వామితో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, ఎందుకంటే సప్తమ స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి.
మరి రాశిలో రాహు ఉన్నందుకు కొంచెం ఇమాజినేషన్స్ పెరుగుతుంటాయి, అంటే ఎలా జరుగుతుందో, ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో, ఇమాజినేషన్స్ పెంచుకుంటూ ఉంటారు. ఏమి టెన్షన్ పడకండి, ఎక్కువ భయం వేసింది ఎందుకంటే కాస్త 12వ స్థానంలో శని సంచారం, ఏళ్ళనాటి శని మీకు ప్రారంభమై సంవత్సరం చిల్లరైంది కాబట్టి ఇటువంటి అపోహలు పెరుగుతూ ఉంటాయి. ఏం టెన్షన్ పెట్టుకోకుండా ఓం దుమ్ దుర్గాయ నమః చాలు, మీ భయం మొత్తం తక్షణమే అమ్మవారు తీర్చేస్తుంది. ఇక ఫినాన్షియల్గా గ్రోత్ మే వరకు అద్భుతంగా ఉంటుంది. మే నుంచి కొంచెం సర్క్యులేషన్ పెరుగుతూ ఉంటుంది, మనీ కొంచెం అక్కడ ఇక్కడ ఇవ్వడం ఇటువంటివి అవుతూ ఉంటాయి. కాకపోతే కాస్త బ్యాంకింగ్ సెక్టార్స్, గురువుల నుంచి సపోర్టు, దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా సపోర్ట్ లభించినటువంటివి ఖచ్చితంగా లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు వస్తుంటాయి, నో నీడ్ టు వరీ. ఇక మీకు ఈ సంవత్సరం గమనించినట్లయితే కొన్ని రుణ సంబంధించిన శత్రువులపైన జయము, రుణ సంబంధించినవి లభించడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం పర్టికులర్గా మీరు ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అవుతుంది, క్రోధినామ సంవత్సరానికి ముందే ఈ కుజుడు ప్రభావం కానీ శని ప్రభావం, రాహు ప్రభావం, రవి ప్రభావాలు కొంత చూపిస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. బికాజ్ ఆఫ్ ఏనాడు శని పంచం 12వ స్థానంలో జరిగేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ ప్లేస్లో జరిగేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ప్రధానంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ఇది చేయండి. కంపల్సరీ వివాహం చేసుకోవాలండి, ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో మాకు అవ్వాలి, మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం అనుకునేటువంటి వరకు కాస్త ఉలవలు దానంగా ఇస్తూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంద్రాయై నమః అనే నామస్మరణ చేయండి. ఉద్యోగం రావాలనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియ నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు మీరు రెగ్యులర్గా చేసుకోవాల్సిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన. క్రోధినామ సంవత్సరము, సంవత్సరానికంటూ ఒక లక్షణం ఉంటుంది. ఈ సంవత్సరం రాజైన దాన్ని బట్టి ఒక లక్షణం ఉంటుంది, గ్రహాల యొక్క స్థితిని బట్టి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అయితే ఈ క్రోధినామ సంవత్సరం ఎంటర్ అవ్వకముందే కుజుడి యొక్క ప్రభావం పెరుగుతుంది అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 2024 ఫిబ్రవరి మాసం నుంచే కొన్ని విద్వేషపూరితమైనటువంటి గొడవలకి, రాజకీయ నాయకుల మధ్యని విపరీతమైనటువంటి గొడవలకి, మరియు రాజుల మధ్యన గొడవలకి, యుద్ధాలకి, క్రోధము, క్రోధి అంటే క్రోధం, కోపం పెట్టుకోవడం, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడం, ఇటువంటి నామ సంవత్సరం ఇది. కాబట్టి దేశాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య అనవసరమైనటువంటి విద్వేషాలు కలిగించేటువంటి సంవత్సరంగా చూపిస్తూ ఇది కుజుడి యొక్క సంచారం. దీనివల్ల కుజుడు ఎవరికి కారకుడు అని చెప్పి తీసుకుంటే మిలిటరీకి, అందులో అంటే డిఫెన్స్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రక్షణ వీటిని కల్పించేటువంటి వారికి. అంటే ఏంటి, ఈ సరిహద్దుల దగ్గర కొంత జాగ్రత్తగా ఉండాలి, అనవసరమైన గొడవలకు సంబంధించిన విషయంలో ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, అనవసరమైనటువంటి అవుతాయన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ చేసుకోవాల్సింది ఏంటి, ఇటువంటి గొడవలు మనం ఏమీ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కుజుడు రాజయ్యాడు కాబట్టి కుజగ్రహానికి శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే అనవసరమైన గొడవలు బయట జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి అనవసరంగా అందులో ఇరుక్కొని అందులో ఇబ్బంది పడకుండా మీరు సేఫ్గా ఉంటారు ఫస్ట్. అదేవిధంగా రాజుల మధ్య, రాజకీయాల నాయకుల మధ్య, రాజ్యాల మధ్య గొడవలు జరిగేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వేరే వేరే దేశాల్లో ఉండేటువంటి వారు కూడా కొంత ఈ కొంచెం ఏదైనా ఇక్కడ ఏదైనా యుద్ధ సంబంధించిన రాబోతుంది అన్నప్పుడు ఆ సరుకులు ఏమైనా మనకు చూడండి, కొంచెం యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు బయటికి వెళ్ళని పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం ఇంట్లో సరుకులు మనం స్టాక్ పెట్టుకుంటాం, ఇటువంటి విషయాల్లో చాలా అలర్ట్గా ఉండాలి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది కావున. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు, మీకు చాలామందికి జాతకం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, రాశి తెలియదు, ఏమీ తెలియదు, కానీ ఈ క్రోధినామ సంవత్సరం నాకు బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం శ్రవణం చేయండి. మీరు తర్పణమో హోమమో చేయలేకపోయినా కనీసం శ్రవణం చేయండి, ఎటువంటి ఇబ్బంది రాకుండా అమ్మవారు చూసుకుంటుంది ఈ సంవత్సరం. రెండవది, మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఏవైతే ఈ నువ్వు మన బెల్లము, నువ్వులు తినిపించకూడదండి, బెల్లము, గోంగూర మరియు క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి, అదేవిధంగా గోధుమలు, రవ్వ, గోధుమ రవ్వ ఇటువంటివి తినిపించండి. మీ గ్రహస్థితి ఎలాగున్నా సరే క్లియర్ అవుతుంది. దీంతోపాటు కుజ, శని, రాహు, కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. ఎందుకంటే జాతకం తెలియదు, ఏమీ తెలియదు, కానీ 6th హౌస్లో కేతు సంచరిస్తున్నాడు బుధరాశుల్లో,
అందుకనేమిటి, ఈ అప్పుల విషయంలో మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి కేతు యొక్క అనుగ్రహం, గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి గణపతి ఆలయాలకు వెళ్ళడం, అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం, అందులో ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళడం, దీంతోపాటు మీనరాశిలో రాహువు యొక్క సంచారం అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. దేవత సంబంధించినటువంటి పూజ పునస్కారాలు మాత్రమే కాకుండా పితృదేవతలకు ప్రధానంగా చేసుకోండి. మీరు మీరు ఎంత పితృదేవతలకు చేసుకుంటారా అంత చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. మీరు ఆయురారోగ్యాలతోని, సుఖసంతోషాలతోని, ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, బాగా అప్పులతో ఇబ్బంది పడుతున్నారు, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారికి గణపతి ఆరాధన చేస్తూ మీరు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితి బట్టి చెప్తున్నాను. ఎవరికైనా బాగా ధనపరంగా ప్రెషర్ ఎక్కువగా ఉందండి, ఒక పక్క కట్టాలి కానీ ఆ ప్రెషర్స్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఫైనాన్స్ ఇంకా పెరగాలి అనుకుంటే ఓం నవవిద్రుమ బింబస్త్రీ న్యక్కారి రదన చద అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి. మరియు దీంతోపాటు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో, రాజపూజ అవమానం ఏదైతే ఉందో, ఇది పంచాంగంలో జనరల్గా అందరికీ తీసుకునేటువంటిది. కానీ ఇలా కాకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ అంటే మీరు ఎప్పుడు పుట్టారు, ఏ సమయము, ఏ నెల, ఏ తారీఖుని, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో పుట్టారనే దాన్ని తీసుకొని మీ జాతక చక్రం వేసుకొని మీ లగ్నం ఏమిటి, మీరు పుట్టినప్పుడు ఉన్న లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమిటి, మీ రాశి ఏమిటి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే మీరు చక్కగా యోగిస్తుంది, మీకు ఏ మార్గంలో మీకు ధనయోగాలు ఉన్నాయి, ఎవరి ద్వారా మీకు సహకారం ఉంది, ఏ దిశను మీరు నివసిస్తే బాగుంటుంది, అంటే తూర్పు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో అన్నీ మంచివే కానీ మీకేది పనికి వస్తుంది, మీ సంతాన అభివృద్ధి ఏమిటి, మీ ఉద్యోగ, వ్యాపార, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్, విదేశాలకు వెళ్ళేటువంటి అన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, ఏ సమయంలో చేసుకోకూడదు, ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయి. మరి అయితే మీకు సందేహం కలగొచ్చేమండి, మరి ఈ కృదినామ సంవత్సరం అని ప్రతిసారి పంచాంగం ఎందుకు చదువుతామని, ఇదంతా బయట ఉండేటువంటి వాతావరణ విశేషాలు, పంట పొలాలకు సంబంధించిన విశేషాలు, బయట ఉండే గోచార విశేషాలు. ఇప్పుడు చూడండి, మనం చెప్పుకున్నాం కాస్త యుద్ధ వాతావరణంగా ఉంది, గొడవలుగా ఉంది, అల్లర్లుగా ఉంది, మత విద్వేషాలు, అనవసరమైన విద్వేషాలు, గొడవలు రేగేటువంటి సమయం ఇది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని ఎక్కడికైనా పంపించేటువంటి విషయంలో, మనం ఎక్కడికైనా వెళ్ళేటువంటి విషయంలో అలర్ట్గా ఉంటాం. ఈ అలర్ట్నెస్ని చెప్పడానికి ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటుంటాం. అంతేగాని మన జన్మజాతకం పనిచేయదని కాదు, మన జన్మజాతకమే ప్రధానంగా పనిచేస్తుంది. ఇక్కడ ఒకవేళ మన దాంట్లో ఉదాహరణకి ఆదాయం తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది, ఏమి చాలా ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు మీ జన్మజాతకంలో ధనయోగ దశలు నడుస్తున్నాయని కూడా 1% కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ రెమెడీస్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. సో ఈ రకంగా మీరు ఈ యొక్క ఫలితాలను చూసుకుంటూ నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.